సో ఎప్పుడు కూడా సుడిగాలి సుధీర్ అన్న తోటి సెల్ఫీలు తీసుకునే వాళ్ళు చాలా మంది అయితే ఉంటారండి. సో బేసిక్ గా సోషల్ మీడియా అంటేనే సుధీర్ అన్న చాలా అంటే చాలా దూరంగా ఉంటారు. సో అలాంటి సందర్భంలో సుధీర్ అన్నే ఒక అమ్మాయి తోటిది సో సెల్ఫీ ఫోటోస్ తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడం జరిగిందన్నమాట. సో దీనికి సంబంధించే ప్రతి ఒక్కరు కూడా అడుగుతూనే ఉన్నారు, సో ఆ అమ్మాయి ఎవరన్నా, సో ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ ఏమిటి అని చెప్పేసి చాలా మంది అయితే నాకు మెసేజ్ చేయడం జరిగిందండి. సో దాని గురించే ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. సో బేసిక్గా సోషల్ మీడియాకి సంబంధించి సుడిగాలి సుధీర్ అన్న అయితే సో పోస్ట్ చేయలేదండి. సో ఆపోజిట్లో ఉన్న ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆవిడైతే పోస్ట్ చేయడం జరిగింది. సో నిజానికి ఆవిడ ఎవరో కాదండి, సో ఒక మోడల్ అండి. సో బేసిక్గా ఫ్రెండ్షిప్ గోల్స్ అని చెప్పేసి ఒక ట్యాగ్ చేసుకుంటూ సుధీర్ అన్నతో ఉన్న ఒక సెల్ఫీ ఫొటోస్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. సో దీంతో ప్రతి ఒక్కరు కూడా అవాక్ అవుతున్నారండి. సో ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు, సో కొత్తగా కనిపిస్తుందని చెప్పేసి కూడా అందరూ అనుకుంటున్నారండి. సో యాక్చువల్గా ఆవిడ సో మనకు తెలుగు పర్సన్ కాదండి, సో ముంబైలో ఉంటుందన్నమాట. సో బేసిక్గా ఫ్రెండ్షిప్ గోల్స్ అని చెప్పేసి పెట్టడంలో వెనుకున్న అర్థం ఏమిటి అంటే సో ఆల్మోస్ట్ ఇంతకుముందే వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్గా అయితే కొనసాగినట్టు క్లియర్ కట్గా వినిపిస్తుంది. సో దాంట్లో భాగంగానే రీసెంట్గా వాళ్ళిద్దరు కూడా కలవడంతో సుధీర్ అన్న అయితే సెల్ఫీ తీసుకోవడం జరిగిందంట. సో దాంట్లో భాగంగానే ఇక్కడ సో ఆవిడైతే ఫొటోస్ అయితే షేర్ చేయడం జరిగింది. సో ఆవిడ పేరు నిషా అండి. సో యాక్చువల్గా ఈవిడ గర్లక్స్ అని చెప్పేసి ఒక కంపెనీకి అయితే సీఈఓగా పనిచేస్తున్నారండి. సో దాంట్లో భాగంగానే రీసెంట్గా సుధీర్ అన్ని మీట్ అవడంతో సో ఒక సెల్ఫీ తీసుకొని సో దాంట్లో భాగంగానే మనకైతే ఫ్రెండ్షిప్ గోల్స్ అని చెప్పేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగిందన్నమాట. సో యాక్చువల్గా ఫ్రెండ్షిప్ గోల్స్ అంటే మనకి సో క్లియర్గా అనిపించేది ఏమిటంటే సో వాళ్ళిద్దరు కూడా అయితే ఒక గోల్ అనుకున్నారు కాబట్టి సో వాటిల్లో రాణిస్తున్నారు కాబట్టి సో యాక్చువల్గా ఇందుకు సో ఆవిడైతే పోస్ట్ చేయడం జరిగిందన్నమాట. సో ఇది మ్యాటర్ అంతేగాని వాళ్ళిద్దరి మధ్య ఏ లవ్ అఫేర్ లేకపోతే ఏదైనా లేదని చెప్పేసి క్లియర్ కట్గా అయితే సో చెప్పడం జరుగుతుందన్నమాట. సో మొత్తానికి ఇదండి సుధీర్ అన్నతో సెల్ఫీ దిగిన అమ్మాయి గురించి మీకు అన్నీ కూడా డీటెయిల్స్ తెలిసాయి అనుకుంటాను. కాకపోతే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏమిటంటే సుధీర్ అన్న కొత్త అమ్మాయితో దిగేసరికి సో అందరూ కూడా అయితే ఒక్కసారి అవాకయ్యారన్నమాట. సో అందులోటి మనకి ఇయర్ ఎండింగ్ అవుతుంది కాబట్టి సో చాలామందికి అయితే సుధీర్ అన్న పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా అనుకుంటున్నారు కాబట్టి సో ఏమన్నా ఫ్యాన్సీని ఏమైనా పరిచయం చేయబోతున్నారని చెప్పేసి కూడా చాలామంది అయితే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టుకున్నారండి. సో అందరూ కూడా క్లారిటీ వచ్చిందనుకుంటాను. సో వాళ్ళిద్దరూ అయితే ఫ్రెండ్స్ అండి. జై హింద్.